నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అమెరికాలో ఓ తెలుగు ఎన్ఆర్ఐ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ తెలుగు ఎన్ఆర్ఐ నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు. అతను అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. తన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ పెట్రోల్ ట్యాంకర్ను ఢీ కొట్టడంతో ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ ప్రమాదంలో అతను శైలేష్ మృతి చెందాడు. స్వగ్రామం నిజామాబాద్ జిల్లాకు చెందిన బడా బీంగల్కు చెందిన గుర్రపు శైలేష్ గత ఏడాది ఆగస్టులో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. శైలేష్ తండ్రి కూడా ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళొచ్చాడు. కొడుకును కష్టపడి చదివించి అమెరికాకు పంపించాడు. అయితే శైలేష్ అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్లో మాస్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. శైలేష్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ జిల్లా బడా బీంగల్ అతని స్వగ్రామం. ఒకసారి అతని స్వగ్రామం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గంగారెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. గంగారెడ్డి, మరింత సమాచారం అందిస్తారు. కాల్పుల ప్రమాదాలు కానీ, తెలుగువారు మృతి చెందడం చాలా బాధాకరం. దీనికి అంతటికి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్రపు శైలేష్కు గ్రామస్తులు కూడా కొంచెం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన గుర్రపు శైలేష్ మృతి చెందాడు. ఈ గత సంవత్సరము ఉన్నత విద్య చదువుల కోసం అమెరికా వెళ్ళాడు ఎంఎస్ చదవడానికి. న్యూజెర్సీలోని రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. అయితే నిజామాబాద్ జిల్లా బడబిల్మల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్ గత ఏడాది అమెరికాకు వెళ్ళి న్యూజెర్సీలో ఉన్నత విద్యలకు చదువుతున్నాడు. ఆ క్రమంలోనే నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం, ఏదైతే కారుకు పెట్రోల్ ట్యాంకర్కు జరిగిన రోడ్డు ప్రమాదంలో శైలేష్ గుర్రపు శైలేష్ మృతి చెందాడు. ఆ ఘటనలో పూర్తిగా గుర్రపు శైలేష్ సజీవ దహనం అయ్యాడు. దీనికి అందరికీ సంబంధించి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. నిజామాబాద్ జిల్లా వాస్తవుడికి కావడం, గుర్రపు శైలేష్ అమెరికాలో మృతి చెందిన వార్త తెలిసిన స్నేహితులు బంధువులు పూర్తిగా విషాద ఛాయల్లో మునిగిపోయారు. అయితే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్ గత కొన్ని అతని తండ్రి గల్ఫ్కి వెళ్ళి వచ్చాడు. అతను గల్ఫ్కి వెళ్ళి వచ్చి అష్ట కష్టాలు పడి కొడుకును ఉన్నత చదువులు చదివించిన నేపథ్యంలో, తండ్రి ఇక్కడే గల్ఫ్ నుండి రిటర్న్ వచ్చి కొడుకుని చదివించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పూర్తిగా తనకు చేతికొచ్చిన కొడుకు చనిపోయాడనే దిగ్బంధంలో గ్రామస్తులు కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు కానీ పూర్తిగా దిగ్బంధి చెందుతున్నారు. మా కొడుకు చేతికొచ్చిన కొడుకు మృతి చెందాడు. అమెరికా ఉన్నత చదువులు చదివి పైకి వస్తాడు అనుకుంటే రోడ్డు ప్రమాదం బారిన మా కొడుకు రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి బాధపడిన సజీవదహనమైన ఘటన చోటు చేసుకోవడం మేము చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు గ్రామస్తులందరూ. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో తరచూ అమెరికాలో జరుగుతున్న ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కానీ కాల్పుల ప్రమాదాలు కానీ, తెలుగువారు మృతి చెందడం చాలా బాధాకరం. దీనికి అంతటికి కూడా రోడ్డు ప్రమాదాలు మృతి చెందిన గుర్రపు శైలేష్కు గ్రామస్తులు కూడా కొంచెం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ నా ఫ్రెండ్ శైలేష్ చనిపోయాడు. ద రీజన్ వచ్చేసి లైక్ హీ వాజ్ డ్రైవింగ్ ఆన్ దిస్ రోడ్, అతను అబౌట్ టు క్రాస్ ది రోడ్ అనమాట, టర్న్ ఓవర్ అవ్వాలని చూశాడు. బట్ అనదర్ కార్ ఈజ్ వాజ్ స్పీడింగ్, చాలా స్పీడ్గా వచ్చి అతను పెట్రోల్ ట్యాంక్కి డైరెక్ట్ హిట్ అవ్వడం వల్ల ఇన్స్టెంట్ బ్లాస్ట్ అయింది కార్. సో హీ వాజ్ ఆన్ స్పాట్ డెడ్ అండ్ టోటలీ బర్న్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అండ్ హెల్ప్ హిస్ ఫ్యామిలీ ఇన్ దిస్ సిచ్యువేషన్. అండ్ ఏం పేరు మా బాబు పేరు? అతని పేరు శైలేష్. శైలేష్ శైలేష్ గుర్రపు. ఇండియాలో ఎక్కడి నుంచి? ఇండియాలో బడ భీమ్గల్ విలేజ్, భీమ్గల్ మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇక్కడ ఏ కాలేజ్ లో? యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఎప్పుడు వచ్చాడు? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, 2022 సెప్టెంబర్. ఓకే, నేను మాట్లాడతాను, మాట్లాడి అందరికి మీకు అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ నా ఫ్రెండ్ శైలేష్ చనిపోయాడు. ద రీజన్ వచ్చేసి లైక్ హీ వాజ్ డ్రైవింగ్ ఆన్ దిస్ రోడ్, అతను అబౌట్ టు క్రాస్ ది రోడ్ అనమాట, టర్న్ ఓవర్ అవ్వాలని చూశాడు. బట్ అనదర్ కార్ ఈజ్ వాజ్ స్పీడింగ్, చాలా స్పీడ్గా వచ్చి అతను పెట్రోల్ ట్యాంక్కి డైరెక్ట్ హిట్ అవ్వడం వల్ల ఇన్స్టెంట్ బ్లాస్ట్ అయింది కార్. సో హీ వాజ్ ఆన్ స్పాట్ డెడ్ అండ్ టోటలీ బర్న్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ అండ్ హెల్ప్ హిస్ ఫ్యామిలీ ఇన్ దిస్ సిచ్యువేషన్. అండ్ ఏం పేరు మా బాబు పేరు? అతని పేరు శైలేష్. శైలేష్ శైలేష్ గుర్రపు. ఇండియాలో ఎక్కడి నుంచి? ఇండియాలో బడ భీమ్గల్ విలేజ్, భీమ్గల్ మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఇక్కడ ఏ కాలేజ్ లో? యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఎప్పుడు వచ్చాడు? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, 2022 సెప్టెంబర్.
ఓకే, నేను మాట్లాడతాను, మాట్లాడి అందరికి మీకు అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది ఇక్కడ స్టెల్టన్ రోడ్లో జరిగింది. సో స్టెల్టన్ రోడ్ అంటే మనకి ఎడిసన్ కిందకు రావట్లేదు, ఇట్స్ కమింగ్ అండర్ పిస్కాటవే అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకొని వెళ్ళారు, బాడీని తీసుకొని మెడికల్ ఎగ్జామినర్ స్టేజ్లో ఉంది. అక్కడ వాళ్ళు మండే కాల్ చేసాం వాళ్ళకి, వాళ్ళు డిసైడ్ మండే మాట్లాడాలి, ఇప్పుడే మాట్లాడడానికి లేదన్నారు. సో పేరెంట్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. ఐ విల్ కనెక్ట్ అండ్ విత్ టీమ్ స్క్వేర్ తానా వాళ్ళతో అందరితో వస్తాను నేను. ఏమైనా అవసరం అయితే మీకు అందరు కాల్ చేస్తాను. వాళ్ళ పిన్ని వాళ్ళు టెక్సస్లో ఉంటారంట, వాళ్ళని కూడా వీఆర్ ట్రైంగ్ టు రీచ్. యాక్చువల్లీ వాళ్ళ మార్నింగ్ నా ఫ్రెండ్స్.